పండించిన పసుపు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. దీంతో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ ప్రాంత పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురం ఉదయగిరి వరికుంటపాడు మండలాల్లో పసుపు సాగు విస్తారంగా వేస్తుంటారు. దాదాపు ఈ మూడు మండలాల్లో 2000 ఎకరాలపై చిలుకు పసుపు పైరు సాగు చేస్తుంటారు. అయితే గిట్టుబాటు ధర లేక పసుపు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు రాకపోవడం, ప్రభుత్వం మార్ఫెడ్ ద్వారా గత 2-3 సంవత్సరాల నుంచి కొనుగోలు చేస్తున్న ఈ ఏడాది మాత్రం మార్ఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు చేయకపోవడంతో పండించిన పంట ఇంటిలోనే ఉండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు రైతులు సైతం అరకొర అప్పులు తెచ్చి పండించిన పంట అమ్మకపోవడంతో అప్పు తెచ్చిన నగదుకు సైతం వడ్డీలు పెరిగిపోవడంతో రైతుల పరిస్థితి దీనా వ్యవస్థలో ఉంది. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సైతం పసుపు రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు కొనుగోలు చేయకపోతే ఆత్మహత్య శరణ్యమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం మార్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రాంత పసుపు రైతులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బండగానిపల్లి పంచాయతీ పరిధిలోని రైతులు దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ఏమనగా, మాది మారుమూల ప్రాంతము. మేము గత 70 సంవత్సరాల నుంచి పసుపు పండించే దాంట్లో పండిస్తున్నాము మా పెద్దల కాలం నుంచి. కానీ గత 10 సంవత్సరాల నుంచి పసుపుకు గిట్టుబాటు ధర లేదు. అందువల్ల ప్రభుత్వం గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది, ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులందరినీ ఆదుకుంటారని ప్రభుత్వానికి మనవి చేస్తున్నాము. మా ఏరియాలో ఉండే రాజకీయ నాయకులు ఎవరు దీని గురించి పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం దయ ఉంచి ప్రభుత్వం మా ఎందు రైతు ఆత్మహత్యలను నివారించాలంటే ప్రభుత్వమే గిట్టుబాటు ధర కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. గత సంవత్సరం కొనడం దానివల్ల కనీసం ఎకరానికి 50,000 అన్నా మిగిలే పరిస్థితి ఏర్పడింది. ఈ సంవత్సరం పట్టించుకునే నాదులే లేక కళ్ళల్లోనే మిగిలిపోయింది. అందువల్ల ప్రభుత్వం దయచేసి కొనాలి. ప్రస్తుతం ఎకరానికి వచ్చేసి 120,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితి చూస్తే 5,000, 4,50 నుంచి 5,50 వరకు ఉంది. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎకరానికి 30 క్వింటాల నుంచి 40 క్వింటాల వరకు బాగా వస్తే దిగుబడి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో రైతాంగం కొట్టుమిట్టాడుతుంది. అందువల్ల దయచేసి ప్రభుత్వం, రాజకీయ నాయకులు అందరూ రైతుల మీద దయ ఉంచి ప్రభుత్వం కొనుగోలు జరపాలని కోరుచున్నాము. ఈ మధ్యకాలంలో చెడిపోయిన రైతులకి కొద్దిగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. కనీసం పెట్టుబడి ఖర్చులకు కూడా రాదు ఇన్పుట్ సబ్సిడీ. ఏదో పండిన ధాన్యాన్ని పండిన సరుకునన్న కొద్దిగా గొప్పలో గిట్టుబాటు రేటు కొంటే రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా మళ్ళీ సంవత్సరం పంట పెట్టేదానికి ఉత్సాహంగా ముందుకు వస్తారని ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము. అన్న, నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బిజ్జంపల్లి అన్న. బిజ్జంపల్లి కొత్తపల్లి మన 5 ఊర్లు పెద్ద పంచాయతీ అన్న. 70 సంవత్సరాల నుంచి పసుపు వేస్తూ ఉన్నాము. ఆ పసుపు గత మంచి రేటు ఉన్నది. ఇక మా నువ్వు జగనన్న యార్డ్ పెట్టబడి పోయినసారి మేము యార్డులు అమ్ముకున్నాము. కొత్తలో పొలం వచ్చి అప్పులకి పిల్లి తెచ్చుకున్నాం అన్న. ఇప్పుడు 5,000 మా పంచాయతీ వారికి 5,000 క్వింటాల దాకా ఉందన్న. పసుపు ఉండదు, వేసాల అట్నే ఉంది, ఇంటి దగ్గర కూడా కట్టనే ఉండదు మాకు. ఇప్పుడు యార్డ్ పెడతారా పెట్టని నియమాసులు ఇంట్లో తల్లి పిల్లలం అందరం రోజు ఆలోచిస్తున్నాం అన్న. నీ టీవీ గురించి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నువ్వు చెబుతావు అధికారులు ఆదేశిస్తామని. ఇంకా టైం దాటిపోయింది. ఇప్పుడు పసుపు వేస్తే టైం వచ్చిందన్న. లాక్డౌన్ వల్ల 1 రూపాయి డబ్బులు కూడా లేవు మా చేతల్లో. నువ్వు మాత్రం మా ఆయన దయ ఉంచి పెడతామని ఆశిస్తున్నాం అన్న. పెట్టలేని పరిస్థితుల్లో మనం ఆత్మహత్య చేసుకోవాల్సిందన్న. తల్లి పిల్లలు అందరం మనం చచ్చిపోవాల్సిందన్న. దయచేసి అధికారులు ఆదేశించి నాణ్యమైనటువంటి పసుపు అన్న తప్పకుండా కొంటామని చేతులు ఎత్తి మొక్కి మిమ్మల్ని కోరుతున్నామని జగనన్న. తప్పకుండా నువ్వు ఆ సాయం చేసి మాకు న్యాయం చేస్తావని ఆశిస్తున్నామన్నా. చేసుకుంటా ఉన్నాము. చాలా పెట్టుబడులు అయితే బాగా ఖర్చు ఎక్కువ వస్తూ ఉంది. నేను 4.5 ఎకరా పసుపు వేసిన, కనీసం 150 క్వింటాల ఇంట్లో ఉంది. కనీసం గిట్టుబాటు వస్తుందేమో అనేది వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక నెల పెడితే పుచ్చొస్తుంది. ట్యాబ్లెట్లు పెట్టుకోవాలా? కనీసం మార్కెట్ వాడిని దించిపోయే సంవత్సరము 6,850 కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం దయచేసి మళ్ళీ మార్పిడి దించి కొనుగోలు చేయవలసిందిగా కోరుచున్నాము. గత 20 సంవత్సరాల నాడే 17.5 పోసిపోతే కనీసం ఈరోజు 4.5 పోలే. ప్రతి ఒక్క వస్తువు పెరిగిపోతుంది, కూలీలు రేట్లు పెరిగిపోతామండి. కనీసం గిట్టుబాటు లేక రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి. దయచేసి ముఖ్యమంత్రి గారు గమనించి మార్పిడి ద్వారా కొనుగోలు చేయవలసిందిగా కోరుచున్నాము.